నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ఆనమరునమ్మ జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. మండల స్థాయిలో సత్తాచాటన విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు నేడు పథకం ద్వారా తీసుకొస్తున్న సంస్కరణలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారయ్యాయని అన్నారు. పాఠశాలల్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ విద్యార్థులకు విద్యనందిస్తుండడంతో పాఠశాలల్లో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా జిల్లా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో కొంతమంది ఉపాధ్యాయులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ పైరవీలకు పాల్పడుతున్నారని వాటిని నివారించాలని కోరారు. నిబంధన ప్రకారం ఈ క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో టాపర్స్ గా ఉండే స్టూడెంట్స్ అందరినీ టార్గెట్స్ పెట్టి వాళ్ళందరినీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి చేర్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది చాలా మంది పిల్లలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదవకుండా పిల్లలు పోవడానికి ఇష్టపడకపోతే కూడా మన టార్గెట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ బలవంతంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి చేర్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. యాక్చువల్ గా మీరు గమనించే ఉంటారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈరోజు చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. మొన్న నేను విద్యాశాఖ మంత్రి గారికి కూడా మొన్న చెప్పాను, సార్ ఇంతకుముందు మన నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి పేరు కూడా మెన్షన్ చేశాను. ఆ టైంలో ఫెలిసిటేషన్స్ కూడా చేశారు, చాలా చక్కగా అప్పుడు సక్సెస్ అయింది, మనం కూడా చేద్దామని చెప్తే ఆయన మొన్న అనౌన్స్ చేశారు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇవన్నీ కూడా చేయడానికి, సీఎం గారితో కూడా స్టేట్ టాపర్స్ ని ఫెలిసిటేట్ చేయడానికి. అలానే మండల స్థాయిలో కూడా టాపర్స్ అందరికీ కూడా ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసినా కూడా లాస్ట్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల్ని డెవలప్ చేయడమే మన ఉద్దేశం కాబట్టి ఆ రిజల్ట్స్ ఈ రోజు మనకు వచ్చినాయి కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువ పిల్లలు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కూడా టాపర్స్ అందరికీ ఒక రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం పిలిచి అక్కడున్నటువంటి స్థానిక ప్రతినిధుల ఆధ్వర్యంలో కనుక అదే విధంగా అధికారుల సమక్షంలో కూడా చేస్తే పిల్లలకు వాటిని చాలా గొప్పగా గుర్తు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి దోషాలు ఆలోచిస్తారని మనం చెప్తున్నాము. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ 25% ఫ్రీ సీట్స్ అసలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఈ రోజు కొంత లేదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఒక మినీ యూనివర్సిటీస్ లాగా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. అందులో ఉన్న టీచర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. మరి ఇంత ఫెసిలిటీస్ పెట్టుకుని మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్లే వాళ్ళని మనం ఫ్రీ సీట్స్ ఇప్పించవచ్చు, కానీ బలవంతంగా మనం పిల్లల్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పంపించేస్తే టాపర్స్ అందరినీ కూడా ఎప్పుడైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకు మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని పెద్దలు కలెక్టర్ గారు కానీ మిగతా అందరూ కూడా గమనిస్తారని మనం చేస్తున్నారు. ఇంకొకటి మూడవ పాయింట్ వచ్చినప్పటికీ డిఓ గారిని కూడా నేను అడిగాను, 500 అబవ్ మార్క్స్ వచ్చిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో వచ్చిన వాళ్ళ లిస్ట్ అడిగాను. మేడం అడిగి కూడా చాలా రోజులు అయింది, అది ఇంకా మేడం కూడా ఇవ్వలేదు. సో అట్లా అందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ నుంచి కూడా ఒక మార్పు జరిగి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేదానికి అవకాశం ఉంటుంది. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta layout, Nellore.